వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్బి టాక్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రతి సంవత్సరం కోసం ఏదో ఒక హోమ్ అప్లయన్సెస్ కొత్తది కొంటూనే ఉంటాము అయితే ఈ హోమ్ అప్లయన్సెస్ కొనటానికి మీరు గనక ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్లయన్సెస్ కొనే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి ఎలా ప్రైస్ ఫైనల్ చేసుకోవాలి దానివల్ల మనకి ఎంత ఆదా అవుతుందో ఒక్కసారి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా చూపిస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయటం మర్చిపోకండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ అప్లయన్సెస్ కొనుక్కోవాలనుకున్నా మనం ముఖ్యంగా మనకి ఏ కెపాసిటీ కావాలి ఏ బ్రాండ్ కొనుక్కోవాలి స్టార్ రేటింగ్ ఏంటి డిజైన్ ఏంటి అలానే మన ప్రైస్లో వస్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాము మనం ముఖ్యంగా స్టార్ రేటింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము అది వన్ స్టారా టూ స్టారా త్రీ స్టారా ఫైవ్ స్టారా అని అయితే ఈ స్టార్ రేటింగ్లో మనం చాలా ముఖ్యమైన అంశాలు చెక్ చేసుకోవాలి అవేంటో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూద్దామా ఫ్రెండ్స్ అసలు ఈ స్టార్ రేటింగ్ ఏ అప్లయన్సెస్కి మ్యాండేటరీగా ఉందో ఒకసారి చూద్దాము ఒకటి రూమ్ ఎయిర్ కండిషనర్ రెండు ఫోస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ మూడు ట్యూబ్లైట్ ఫ్లోరసెంట్ ల్యాంప్ నాలుగు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఐదు రూమ్ ఎయిర్ కండిషనర్ అంటే ఫ్లోర్ స్టాండింగ్ ఎయిర్ కండిషనర్స్ అనమాట ఆరు డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ ఏడు కలర్ టీవీ ఎనిమిది ఎలక్ట్రిక్ గీజర్ తొమ్మిది వేరియబుల్ కెపాసిటీ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ పది ఎల్ఈడి ల్యాంప్స్ వీటికి మ్యాండేటరీగా స్టార్ లేబలింగ్ కంపల్సరీగా ఉంటుందండి ఫ్రెండ్స్ మనం స్టార్ లేబుల్లో ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటో అనేది ఒకసారి చూద్దాము స్టార్ లేబుల్లో మనం ముందుగా చెక్ చేయాల్సింది లేబుల్ పీరియడ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ స్టార్ రేటింగ్ మోడల్ నెంబర్ ఇయర్ కెపాసిటీ బ్రాండ్ ఇవి మనం కంపల్సరీగా ఎందుకు చెక్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కటిగా చూద్దాము ఫ్రెండ్స్ ఈ లేబుల్ పీరియడ్ మోడల్ అండ్ ఇయర్ అనేది ఎందుకు చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను ఈ స్టార్ లేబుల్ అనేది మనకి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది ఇది కొత్త ఇన్వెన్షన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్స్ వల్ల టెక్నాలజీ వల్ల ఈ క్రైటీరియా అనేది మారుస్తూ ఉంటారు అయితే మనకు రెండు వేల ఆరు రెండు వేల పదకొండులో ఉన్న స్టార్ రేటింగు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో ఎలా మారింది అనేది ఒకసారి చూద్దాము రెండు వేల ఆరు రెండు వేల పదకొండులో ఉన్న టూ స్టార్ రేటింగ్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడులో ఎలా మారిందో మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ స్టార్ రేటింగ్ అనేది మళ్ళీ మారింది అది ఏ విధంగా మారిందో మీరు ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదికి స్టార్ రేటింగ్ ఎలా మారింది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అందుకని మనకి ఏ ప్రోడక్ట్ చూపించినా సరే ఆ సంవత్సరంలో దాని వ్యాలిడిటీ ఉందా లేదా ఏ సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది అనేది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి స్టార్ రేటింగ్ వల్ల రిఫ్రిజిరేటర్లో ఎంత సేవ్ అవుతుంది అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను మనం స్టోరేజ్ వాల్యూమ్ వన్ నైంటీ లీటర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి వన్ స్టార్ వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది యూనిట్లు కాలుతుంది అదేవిధంగా ఫైవ్ స్టార్ అయితే నూట యాభై ఐదు యూనిట్లు కాలుతుంది మనకి సంవత్సరానికి చూసినట్లయితే పదకొండు వందల ఇరవై రూపాయలు అంటే యూనిట్కి ఐదు రూపాయలు చొప్పున తీసుకుంటే మనకి పదకొండు వందల ఇరవై రూపాయలు ఆదా అవుతుంది అదేవిధంగా టూ ఫిఫ్టీ లీటర్స్ కనుక మనకి తీసుకున్నట్లయితే మనకి పదకొండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఆదా అవుతుంది అదేవిధంగా మూడు వందల లీటర్లు తీసుకుంటే మనకి పన్నెండు వందల ముప్పై ఏడు రూపాయలు మూడు వందల యాభై లీటర్లు కనుక తీసుకున్నట్లయితే పన్నెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల లీటర్లు తీసుకుంటే మనకి పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఆదా అవుతుంది సంవత్సరానికి అయితే నేను రెండు వందల ముప్పై నాలుగు లీటర్ల రిఫ్రిజిరేటర్ని కొన్నానండి మనకి వన్ స్టార్ వచ్చేసి మూడు వందల మూడు యూనిట్లు కాలుతుంది టూ స్టార్ వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది కాలుతుంది త్రీ స్టార్ వచ్చేసి నూట తొంభై ఎనిమిది యూనిట్లు కాలుతుంది ఫోర్ స్టార్ వచ్చేసి నూట యాభై తొమ్మిది యూనిట్లు కాలుతుంది అందుకని మన బడ్జెట్ ప్రకారం సేవింగ్స్ ప్రకారం చూసుకొని మనం స్టార్ రేటింగ్ ఫైనల్ చేసుకొని ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండ్ బ్రాండ్ అనేది ఎందుకు చెక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఒకసారి చెప్తాను నేను టూ థర్టీ ఫోర్ లీటర్స్ రిఫ్రిజిరేటర్ స్టార్ రేటింగ్ డీటెయిల్స్ తీశాను అయితే మనం జనరల్గా స్టార్ రేటింగ్ అంటే ఏ బ్రాండ్ అయినా సరే మనకి కన్జంప్షన్ సేమ్ ఉండొచ్చు అనుకుంటాము కానీ అలా ఉండదండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో టూ స్టార్ రేటింగ్ ఎల్జీ శాంసంగ్ రెండు బ్రాండ్స్ ఉన్నాయి అయితే ఎల్జీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఎనర్జీ యూనిట్స్ కన్జంప్షన్ అవుతుంది అదేవిధంగా శాంసంగ్ చూస్తే టూ ఫార్టీ ఎయిట్ యూనిట్స్ కన్జంప్షన్ అవుతుందండి అలానే త్రీ స్టార్ రేటింగ్ చూస్తే ఎల్జీ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ యూనిట్స్ కన్జంప్షన్ అవుతుందండి శాంసంగ్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ యూనిట్స్ కన్జంప్షన్ అవుతుందండి నేను మీకు స్టార్ లేబుల్ కూడా మీకు చూపిస్తున్నాను ఇందులో మీరు చూడొచ్చు త్రీ స్టార్ రేటింగ్ వన్ నైంటీ ఎయిట్ యూనిట్స్ సంవత్సరానికి కన్జంప్షన్ అవుతుందండి కాబట్టి మీరు ప్రైస్ ఫైనల్ చేసుకునేటప్పుడు బ్రాండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది చెక్ చేసుకున్నాకే మీరు ప్రైస్ ఫైనల్ చేసుకోవాలండి చూశారు కదండీ మనం ఏ హోమ్ అప్లయన్సెస్ కొనాలనుకున్నా సరే ఈ ఐదింటిని స్టార్ లేబుల్లో చెక్ చేసుకున్నాకే మనం ప్రైస్ ఫైనల్ చేసుకుంటే మనకి సేవింగ్ అనేది ఎంత వస్తుంది అనేది ముందుగానే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి